హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, మనము సాంఘిక శాస్త్రం పైన, ఓకేనా, సోషల్ స్టడీస్ 1 నుంచి 10వ తరగతి వరకు డిఎస్సి హెచ్డి వాళ్ళకి ఉపయోగపడే విధంగా 2020 డిఎస్సి క్లాసెస్లో భాగంగా అందచేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, అందరికి తెలుసు కదా, www.shineindiaarketutorial.com. సో ఫ్రెండ్స్, డిఎస్సీఏ కాకుండా అన్ని పోటీ పరీక్షలకు పీడిఎఫ్ ఫైల్స్ ఫ్రీగా అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన వెబ్సైట్లో. వన్స్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు లాగిన్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి భారత పార్లమెంట్, ఓకేనా, భారత పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వము అనేటువంటి అంశం పైన పార్ట్ 25ని మనం ఈ క్లాస్లో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 1, భారత పార్లమెంట్ భవనం ఎచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 3, న్యూఢిల్లీ. మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ 1, రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? గరిష్ట అంటే ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ 4, 250 మంది గరిష్టంగా ఉంటారు. నెక్స్ట్ 1, రాజ్యసభ నుండి ప్రతి 2 సంవత్సరాలకు పదవీ విరమణ చేయు సభ్యుల భాగము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 1/3 వంతు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. సో వీరు పదవీ విరమణ చేయగానే మరో 1/3 వంతు సభ్యులు దీనికి నామినేట్ చేయబడతారు రాజ్యసభకి. అందుకే మనం రాజ్యసభని ఎగువ సభ లేదా శాశ్వత సభ లేదా పెద్దల సభ అనే పేరుతో కూడా పిలుస్తాము. నెక్స్ట్ 1, కేంద్రంలో శాసన ప్రక్రియలో రాష్ట్రాలకు భాగస్వామ్యము కల్పించే మార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రాజ్యసభ. ఏంటి ఫ్రెండ్స్? రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1952వ సంవత్సరంలో భారతదేశానికి మొత్తం కూడా సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 1, మొదటి సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు 2 సంవత్సరాల వయసు గల వారికి కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 21 సంవత్సరాలు ఉండేది ఫ్రెండ్స్, ఓకేనా. వయోజన ఓటు హక్కు ఎంత? 21 సంవత్సరాలు. సో దాన్ని 18 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ గారు దాన్ని తగ్గించడం జరిగింది. అది సెకండరీ, బట్ ఫస్ట్ టైం మాత్రం 21 సంవత్సరాలు ఉండేది. నెక్స్ట్ 1, మొదటి సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 46%. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో నమోదు అయిన ఓటింగ్ శాతం లేదా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? ఆన్సర్ 58%. నెక్స్ట్ 1, క్రిందివానిలో రాష్ట్ర జాబితాలోని అంశము ఏది? సో మనకు తెలుసు కదా జాబితాలన్నీ, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో క్రిందిచ్చినటువంటి అంశాలలో రాష్ట్ర జాబితాకి చెందేటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సాగునీరు. ఏంటి ఫ్రెండ్స్? సాగునీరు అనేది ఏ జాబితా? రాష్ట్ర జాబితాలో ఉంటుంది. నెక్స్ట్ 1, విద్య అనేది ఈ జాబితాలోనిది. ఏ జాబితాలో ఉంటుంది విద్య? ఉమ్మడి జాబితా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ముందుగా విద్య అనేది రాష్ట్ర జాబితాలోనే ఉండేది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఉమ్మడి జాబితాలోనికి చేరిందో, సో కేంద్రం కూడా కొన్ని రకాలైనటువంటి సంస్కరణలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ అనగా ఏంటి? పార్లమెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. సో ఈ ముగ్గురిని కలిపి కూడా మనము ఏమంటాం? భారత పార్లమెంట్ అంటాము. నెక్స్ట్ 1, భారత పార్లమెంట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 2009వ సంవత్సరము. నెక్స్ట్ 1, కేంద్ర శాసన ప్రక్రియతో రాష్ట్ర సంబంధాలకు సంబంధం కల్పించేటువంటి మార్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర శాసనసభల ఆమోదానికి పంపుట అనేది మనము కేంద్ర శాసన ప్రక్రియలో రాష్ట్రాలకు కూడా, అంటే రాష్ట్రాలకు కూడా, వీరికి కూడా, అంటే రాష్ట్రాల యొక్క అనుమతి కూడా తప్పనిసరి అనేటువంటి అంశాన్ని చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, 6 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఓకేనా, లోక్సభలో 5 సంవత్సరాలు అయితే రాజ్యసభలో మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది బిల్లులలో లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ తిరస్కరించుటకు వీలు లేనివి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రభుత్వ బడ్జెట్ మరియు డబ్బుకి సంబంధించినవి. సో లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఖచ్చితంగా ఆమోదించాలి. సో ఉదాహరణకు ఆర్థిక బిల్లులు, బడ్జెట్ లేదా ఆర్థిక బిల్లు. నెక్స్ట్ వన్, లోక్సభ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదిస్తే జరిగేటువంటి ప్రక్రియ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రధాని మరియు మంత్రిమండలి మొత్తం కూడా రాజీనామా చేయాలి. అది ఆమోదిస్తేనే, మరి అవిశ్వాస తీర్మానము ఆమోదం పొందితేనే. వన్స్ ఆ ఆమోద అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది అంటే ఏంటి, అధికార పార్టీకి సో మెజారిటీ లేదు అని ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఈ మెజారిటీ లేదు అనేటువంటి భావన ఏ సందర్భంలో మనకు తెలుస్తుందంటే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు, హంగ్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మాత్రమే. ఏ పార్టీకి కూడా మెజారిటీ ఉండదు, కొన్ని పార్టీలన్నీ కలిపి కూడా ఏకత్రాటిపై ఉండి సో అధికారంలో ఉన్న పార్టీని తొలగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అంశాలలో రాజ్యసభ కంటే లోక్సభ అత్యధిక అధికారాలు ఉంటాయి. సో ఏ అంశాలలో మరి? ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మరియు బి చూద్దాం. ఆర్థిక బిల్లుల విషయంలో, మంత్రిమండలి ప్రధాని మనుగడ విషయంలో, ఈ రెండు అంశాలలో రాజ్యసభ కంటే లోక్సభకి అధిక అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాలలో కేవలము ఒకే ఒక్క లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు ఏవి? ఈ క్రింద ఉన్నటువంటి రాష్ట్రాలలో కేవలం ఒకే ఒక లోక్సభ స్థానము, ఎంపీ స్థానము ఉంది. సో ఏంటి మరి అది? ఆప్షన్ 3, ఏ బి డి. ఏంటది? ఏ బి డి, గోవా, సారీ మిజోరాం, నాగాలాండ్ మరియు సిక్కిం. నెక్స్ట్ వన్, ఈ క్రింది రాష్ట్రాలలో 2 లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 1, ఏంటది? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. సో ఈ రాష్ట్రాలలో 2 లోక్సభ స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన మొదటి 2 రాష్ట్రాలు ఏవి వరుసగా? సో ఫ్రెండ్స్, మనకు ఉత్తరప్రదేశ్ అనేటువంటి విషయము తెలుసు ఫ్రెండ్స్, 400కు పైగా ఉంటాయి ఇక్కడ. సో దాని తర్వాత ఏది అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో తర్వాత ఏంటి మరి? ఆప్షన్ 3, మహారాష్ట్ర కూడా ఉంటుంది. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి లోక్సభలో గల సభ్యుల ప్రాతినిధ్యము సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 25. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్తో సమానమైన లోక్సభ సభ్యుల ప్రాతినిధ్యం కలిగిన మరొక రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ నుండి లోక్సభలో గల సభ్యుల సంఖ్య ఎంత? 23. ఆన్సర్ ఆప్షన్ 4, 7 ఫ్రెండ్స్. ఓకేనా, సో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా రాష్ట్రానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఢిల్లీకి. ఓకేనా, సో అత్యవసర పరిస్థితుల్లో ఒక రాష్ట్రం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో ఢిల్లీ కూడా అదే విధంగా ప్రవర్తించడము జరుగుతుంది. ఓకే, అంటే రాష్ట్రానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా దీనికి ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్యకు సంబంధించి క్రింది వానిలో అసత్యమైనది ఏది? అసత్యమైనటువంటి అంశము ఆన్సర్ ఆప్షన్ 4, వీటిలో షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసినవి 83 అనేది తప్పు. సో మిగతావన్నీ కూడా కరెక్టే చూద్దాము. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545, ఇందులో నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యేవారు 543, ఇందులో జనరల్ నియోజకవర్గాల సంఖ్య 410. ఓకేనా, 3 కూడా కరెక్టే, 4 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ యొక్క పదవి కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 5 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్
35 సంవత్సరాల వయస్సున్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయుటకు అర్హులు అనేది తప్పు. ఎందుకంటే 25 ఇయర్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో, ఓకేనా, లోక్సభకి. సో కరెక్ట్ ఏంటో చూద్దాము. లోక్సభ సభ్యుల ఎన్నికలలో 18 సంవత్సరాల వయసు నిండిన వారందరికీ ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎస్, ఓటు హక్కు ఉంటుంది. నెక్స్ట్ వన్, లోక్సభలో 2 నామినేట్ సభ్యులు ఉంటారు, ఓకేనా, 2 నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు, 2 ఆంగ్లో ఇండియన్లు. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి, అతిపెద్ద నియోజకవర్గాలు కలిగినటువంటి రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ నియోజకవర్గాలలో ప్రత్యేకంగా రిజర్వ్ స్థానాలుగా వీరికి కేటాయిస్తారు, ఏంటి మరవి? ఆన్సర్ ఆప్షన్ 3. ఏంటది? ఏ మరియు బి? షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు. ఓకేనా, చాలా సంవత్సరాలుగా పీడితులుగా అంటే అణిచివేయ వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ మరియు ఎస్టీ తెగలకు ఏం చేశారంటే వీరు, సో వారిని రాజకీయాలలో కూడా వారికి రిజర్వేషన్ కల్పించి ఉన్నత స్థానాల్లో చూడాలనేటువంటి ఉద్దేశంతో వీటిని ప్రొవైడ్ చేయడము జరిగింది. ఇవి రిజర్వ్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారికి ఇవి రిజర్వ్ ఉంటాయి, వీటిలో ఎవరికి పోటీ చేయడానికి అధికారము ఉండదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారి లోక్సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1951 మరియు 52వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిలో ముందుకు దూకడంగా వర్ణించిన లోక్సభ ఎన్నికలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, 1952, అంటే ఫస్ట్ ఎన్నికలు. ఎందుకంటే అప్పుడు మనకి ఏం తెలియదు, స్వతంత్రం అప్పుడే వచ్చింది, 47లో స్వతంత్రం అవడం జరిగింది. సో అప్పుడు మనకంటూ ఒక రాజ్యాంగము ఏర్పరచుకున్నాము, దాన్ని ఆమోదించుకున్నాము. కానీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకోవాలి అంటే అప్పటి వరకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. సో చీకట్లో అయితే ముందుకు దూకడం అంటే మనకు తెలియదు, బట్ ముందుకైతే దునుకుతున్నాం, బట్ కింద పడతామా లేస్తామా అనేది, కరెక్ట్ ఉంటామా అనేది ఎవరికి తెలియదు. అయినా కూడా కొంతవరకు ఇది సక్సెస్ అయినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అంతే. నెక్స్ట్ వన్, మొదటి లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కు సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలకు కల్పించడము జరిగింది? రిపీటెడ్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 2, 21. నెక్స్ట్ వన్, మొదటి లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కు పొందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, 17.3 కోట్ల మంది ప్రజలు లేదా వయోజనులు. నెక్స్ట్ వన్, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించేది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, ఎన్నికల సంఘము. దీన్నే మనము నిర్వచన్ సాధన్ అంటాము. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు నిర్వచన్ సాధన్ అంటే ఏంటి అని. సో ఎన్నికల సంఘానికి మరొక పేరు నిర్వచన్ సాధన్. నెక్స్ట్ వన్, మొదటి లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మొత్తం లోక్సభ స్థానాలు 543 అనేది అసత్యము, తప్పు. సో మిగతావి చూద్దాము. కాంగ్రెస్ గెలుచుకున్నవి 364, కమ్యూనిస్టులు 23, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ 9, స్వతంత్రులు వచ్చేసి మొత్తము 41 మంది గెలుచుకోవడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మొదటి లోక్సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఎంత? మొత్తము పోటీ చేసినటువంటి వారి సంఖ్య ఆప్షన్ 2, 17,500 మంది. నెక్స్ట్ వన్, 1952 నుండి 2009 వరకు జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి అత్యధిక ఎన్నికల పోలింగ్ శాతము నమోదు చేసిన ఎన్నికల సంవత్సరము ఏది? అంటే ఏ సంవత్సరంలో అత్యధిక పోలింగ్ అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1985లో జరిగినటువంటి ఎన్నికలలో. నెక్స్ట్ వన్, 2009 లోక్సభ ఎన్నికలలో మొత్తము పోటీ చేసిన అభ్యర్థులలో మహిళల శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 6.9% మంది మాత్రమే ఫ్రెండ్స్. సో ఎలాగైతే మనము ఎస్సీ ఎస్టీకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించారు అని చెప్పేసి అంటున్నామో, అదేవిధంగా స్త్రీలకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అనేది కల్పిస్తే చట్టసభల్లో కూడా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వారు ఎలా అయితే అణచివేత ధోరణికి గురయ్యారో, మన భారతదేశంలో స్త్రీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడు అంటే కొన్ని చట్టాలు కావచ్చు, కొన్ని మార్పులు కారణంగా ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో కూడా వీరు అభివృద్ధి చెందడం అనేది మనము చూస్తున్నాము. నెక్స్ట్ వన్,
ఉమ్మడి జాబితాకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4. పైవన్నీ సరైనవి ఫ్రెండ్స్. చూద్దాము. ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేయగలవు. అంటే ఇద్దరికి అధికారం ఉంటుంది ఫ్రెండ్స్. ఉమ్మడి అంటే ఏంటి? ఇద్దరు అని అర్థము. ఓకేనా? సో వీటిపైన ఎవరైనా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్, ఒకే అంశంపై రెండు భిన్నమైన శాసనాలు చేస్తే కేంద్ర పార్లమెంటుదే చెల్లుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక అంశం పైన రాష్ట్రం ఒక శాసనం చేస్తుంది, కేంద్రం ఒక శాసనం చేసినప్పుడు అది కేంద్రందే చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్ వన్, కర్మాగారాలు, విద్య వంటి అంశాలు ఉమ్మడి జాబితాలో కలవు. నెక్స్ట్ వన్, ఈ క్రింది అధికారాలను జతపరచుము. చూద్దాం ఒక్కొక్కటి. మొదటిది, దేశ రక్షణ సైన్యము ఏ జాబితాలో ఉంటుంది? చాలా ఇంపార్టెంట్, ఇది కేంద్ర జాబితాలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, పోలీసు మరియు వైద్య సేవలు రాష్ట్ర జాబితాలో ఉంటుంది, విద్యుత్ కార్మికులు ఉమ్మడి జాబితాలో ఉంటాయి. నెక్స్ట్ వన్, కరెన్సీకి సంబంధించిన చట్టాలు చేయగలిగేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కేంద్ర జాబితాకి చెందని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సాగునీరు. కేంద్ర జాబితాకి చెందదు, రాష్ట్ర జాబితాలోనే ఉంటుంది. సో టెలిఫోన్, తపాలా, బ్యాంకింగ్ అనేవి కేంద్ర జాబితాలోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సరుకుల అమ్మకాలు కొనుగోలుపై విధించే అమ్మకపు పన్ను వీరికి ప్రధాన ఆదాయ వనరుగా మనము చెప్పుకోవచ్చు. ఎవరికి అది? ఆన్సర్ ఆప్షన్ 2, రాష్ట్రానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2, వ్యవసాయము రాష్ట్ర జాబితాలో ఉంటుంది. జాతీయ రహదారులు, విశ్వవిద్యాలయాలు, కార్మికులు. సో ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి, కొన్ని ఉమ్మడి జాబితాలో కొన్ని ఉంటాయి. వ్యవసాయం మాత్రం రాష్ట్ర జాబితాలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రాష్ట్రపతిని ఎన్నుకునేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాము. లోక్సభ సభ్యులు, లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలు, రాజ్యసభకు నామినేట్ అయినటువంటి ఎంపీలు, మరియు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులు, అంటే ఎమ్మెల్యేలు మాత్రమే, ఎమ్మెల్సీలు రారు ఫ్రెండ్స్, ఓన్లీ ఎమ్మెల్యేలు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు ఉపయోగించుకునే కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, ఢిల్లీ మరియు పాండిచ్చేరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించున్నది ఎవరు? రాజ్యసభ చైర్మన్గా. ఆన్సర్ ఆప్షన్ 2, ఉపరాష్ట్రపతి. సో యాక్చువల్గా అయితే రాజ్యసభ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి ఏంటి అంటే, యాక్చువల్గా రాజ్యసభకి చైర్మనే అసలు ఫ్రెండ్స్, బట్ ఉపరాష్ట్ర పదవిగా కూడా కొనసాగడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఉపరాష్ట్రపతి పదవికి జస్ట్ నామమాత్రంగానే ఉంటాడు, బట్ రాజ్యసభకి చైర్మన్గా అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, పార్లమెంట్ సభ్యులందరూ కలిసి కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి లేనప్పుడు ఆ బాధ్యతలు వహించేది ఎవరు? ఉపరాష్ట్రపతి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మాత్రము ఉపరాష్ట్రపతి యొక్క బాధ్యత అనేది మరింతగా పెరుగుతుంది ఫ్రెండ్స్. రాష్ట్రపతి లేనటువంటి సమయంలో ఉపరాష్ట్రపతియే రాష్ట్రపతిగా బాధ్యతలు తాత్కాలికంగా చేపడతారు. నెక్స్ట్ వన్, భారత కార్యనిర్వహణకు అధిపతిగా వ్యవహరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతి. అంటే అన్నీ కూడా, ప్రతి చట్టం కూడా రాష్ట్రపతి పేరు మీదగానే అది విడుదల కావడము జరుగుతుంది. రాష్ట్రపతి సంతకం లేకుంటే ఏది కూడా చిత్తు కాగితంలానే మిగిలిపోతుంది, ఏది కూడా చట్టంగా మారదు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రిని, మంత్రులను నియమించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ రాష్ట్రపతి తీసుకుంటాడు, అయితే రాష్ట్రపతి ఈ నిర్ణయాలన్నీ వీరి సలహా మేరకు మాత్రమే ప్రకటిస్తారు. ఎవరి సలహా తీసుకుంటారు మరి? ప్రధాని ఆధ్వర్యంలోని మంత్రి మండలి యొక్క సలహా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరికానటువంటిది ఏది? సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3, మంత్రులను రాష్ట్రపతి ఎంపిక చేసి నియమిస్తాడు అనేది తప్పు. మంత్రులందరినీ కూడా
ప్రధాని ఎంపిక చేసి సిఫారసుతో రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి. లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు ప్రధానమంత్రిని. నెక్స్ట్ వన్ లోక్సభలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న పార్టీ లేదా అనేక పార్టీల నేతను, అనేక పార్టీల యొక్క అంటే మెజారిటీ ఉన్నటువంటి పార్టీకి అయితే ఎవరైనా ఒకరు ఉంటారు, వారిని ప్రధాని ఎన్నుకుంటారు. ఒకవేళ మెజారిటీ లేని పార్టీలు ఏం చేస్తారంటే అన్ని హంగుగా ఏర్పడి అందులో ఒక వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటారు. సో అది కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధాని అన్ని మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఈ క్రింది వాటిల్లో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. సరి అయినది ఆన్సర్ 3. ఏంటది? పార్లమెంటులో సగానికి పైగా సీట్లు గల పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంట్లో సగానికి పైగా సీట్లు గల పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కార్యనిర్వాహక వర్గము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మంత్రివర్గము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 6 సంవత్సరాల పదవి కాలం కలిగిన వారు ఎవరు? రిపీటెడ్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్యసభ సభ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాజ్యాంగ పదవులకు కలిగి ఉండాల్సిన కనీస వయస్సుకు సంబంధించి తప్పుగానున్న జతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 అనేది తప్పు ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం రిమైనింగ్ అన్ని చూద్దాము. సో ముందుగా లోక్సభ సభ్యులుగా ఉండడానికి 25 సంవత్సరాలు కావాలి, రాజ్యసభ సభ్యులుగా ఉండడానికి 30 సంవత్సరాలు కావాలి, ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యుడే ఉండాలి. పార్లమెంట్ సభ్యుడు అంటే ఆటోమేటిక్గా 25 సంవత్సరాలు నిండి ఉండాలి. బట్ మూడవది మాత్రము తప్పు, అన్ని మిగతా అన్ని కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నేరుగా ప్రజలు ఎన్నుకునేవారు ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడేవారు ఎవరు? ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ 4 లోక్సభ సభ్యులు. ఓకేనా ఫ్రెండ్స్, లోక్సభ సభ్యులు మాత్రమే ప్రజల చేత అప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నోర్డిక్ లేదా స్కాండినేవియన్ దేశాలను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఇవన్నీ కూడా స్కాండినేవియన్ దేశాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో జాతీయ పార్లమెంటులలో మహిళల సగటు అధికంగా గల దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నోర్డిక్ దేశాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం 1 నుంచి 10వ తరగతి వరకు చెప్పుకుంటున్నటువంటి క్లాసెస్లో భాగంగా ఎడ్జిటి వాళ్ళకి చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.